అనంతపురం జిల్లా రాయదుర్గం రూరల్ పరిధిలోని వేరుశెనగ పంటలు రాయదుర్గం నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి నాగార్జున, సిపిఐ నాయకులు ఫక్రుద్దీన్, నరసింహులు, గురుస్వామి, లోకన్న రైతులు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. అనంతపురం జిల్లాలో 4 లక్షల హెక్టార్ల వేరుశెనగ పంట వేశారని, వర్ష ప్రభావం వల్ల చెట్లు వేపుగా పెరిగాయి కానీ కాయలు మాత్రం లేవని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతము మరి జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో వేరుశెనగ పంట విస్తారంగా పండిస్తా ఉన్నారు. వేరుశెనగ కావచ్చు, శనగ పంట కావచ్చు, ఇలాంటి పంటలు మళ్ళీ పండ్ల తోటలు కూడా విస్తారంగా పండించే ప్రాంతం ఇది. మళ్ళీ దాదాపు కొన్ని ఏళ్లుగా కరువు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మళ్ళీ పంటలు కూడా ఆశాజనకంగా ఉండేవి. మళ్ళీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఖరీఫ్ సీజన్ లో మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతము ఈ వర్ష ప్రభావం కూడా కావడంతో రైతన్న ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 4 లక్షల పైచిలుకు హెక్టార్లు మళ్ళీ ఈ రోజు వేరుశెనగ పంట పెట్టడం జరుగుతా ఉంది. మళ్ళీ వేరుశెనగ పంట జరుగుతా ఉంటే పంట పొలాలు కూడా ఎక్కడ చూసినాక పచ్చగా ఉన్నాయి. ఈ రోజు రైతు కూడా ఎంతో ఆనందంతో పడిన రోజులు వచ్చాయి. మళ్ళీ ప్రస్తుతము వర్ష ప్రభావం కూడా కొన్నిసార్లు తీవ్రంగా రావడం, కొన్నిసార్లు వర్షాలు అసలే రాకుండా ఉంటే పంట కొంచెము దిగుబడి కూడా మనం ఆశాజనకంగా లేదు. కారణం ఏమిటంటే పంటకు పురుగులు పడ్డము, మళ్ళీ పంట చెట్లు అయితే ఏపుగా పెరిగిపోవడము, దిగుబడి కూడా పూర్తిగా తక్కువ కావడము. మళ్ళీ ఈ రోజు రైతన్న అన్ని విధాలుగా నష్టపోతా ఉన్నాడు. ఓ పక్క అప్పుల బాధలు అప్పులు తీసుకుని వచ్చి పంటలు పెట్టి ఈరోజు పంటలు పండించేదానికి మళ్ళీ ముందుకు వచ్చినాడు. అప్పులు తీసుకోలేక ఒక బాధ, మళ్ళీ పెట్టిన పంట పెట్టుబడి పంట చేతికి వచ్చేంత వరకు కూడా మళ్ళీ ఈ పంట చేతికి వస్తుందా లేదనే బాధతో దిగాలతో ఇంకో బాధ, మరో పక్క కరోనా బాధ. ఈ విధంగా అన్ని రకాలుగా బాధపడుతున్న రైతన్న మళ్ళీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో పంట చేతికి వచ్చే తరుణంలో పంట చేనులో పోయి చూస్తే ఈ రోజు చెట్లయితే ఏపుగా పెరిగాయి కానీ కాపులైతే ఏం లేవు. ఇది చాలా బాధాకరం. కాబట్టి ప్రభుత్వము రైతుని దృష్టిలో ఉంచుకొని 2018 2019 పంట నష్ట పరిహారం అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, తదితరవన్నీ కూడా రైతాంగాన్ని అన్ని విధాలుగా ఇచ్చి ఆదుకోవాలా. ఈ రోజు 2018 నుంచి మళ్ళీ ఈనాటి వరకు కూడా ఆలోచన చేస్తే రైతు అష్ట కష్టాలు పడుతూ ఉన్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు లెక్కేసుకుంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 1029 మంది రాష్ట్ర వ్యాప్తంగా